Namaskaram. Sunshine Hospital Sukhibhava ku swagatam. Powered by Ankura Hospital for Women and Children Hyderabad. Iro Sukhibhava lo abbayi lo rommulu perugutunnaya. Smartphone laku banisalaite kallaku muppu. Mandulato sinusitis taggutunda. Kallalo pramadakara raktapu gaddalu DVT. Inka health tip. అమ్మాయికి నిండైన స్తనద్వయం, అబ్బాయికి విశాలమైన ఛాతీ ఉండడం అనేది ప్రకృతి సిద్ధమైన శారీరక ధర్మాలు. అయితే ఇందుకు విరుద్ధంగా కొంతమంది అబ్బాయిల్లో అమ్మాయిలకు మళ్ళీ ఛాతీలో రొమ్ముల పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ అబ్బాయిల్లో ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. దీంతో అబ్బాయిలు అంతులేని ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. గైనకోమాస్టియాగా పిలిచే ఈ సమస్యను తేలికైన ప్లాస్టిక్ సర్జరీల సాయంతో ఎలా సరిచేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. సినిమా హీరోల్లా విశాలమైన ఛాతీని, కండల్ని ప్రదర్శించాలని అబ్బాయిలు ఉవ్విళ్ళూరటం సహజమే. కానీ కొంతమందికి అది తీరని కలగానే మిగిలిపోతూ ఉంటుంది. ఆరడుగుల పొడవు, ఆజాను బాహువులు, వీటికి తోడు ఆరు పలకల దేహం అన్నీ ఉన్నా చొక్కా విప్పలేకపోతుంటారు. టీషర్టులు, బిగుతైన చొక్కాల్ని ధరించలేకపోతుంటారు. ఈ సమస్యలకు కారణం విశాలమైన ఛాతీ ఉండాల్సిన చోట అమ్మాయిల మాదిరిగా రొమ్ములు పెరిగి ఉండటమే. కొంతమంది అబ్బాయిల్లో కనిపించే ఈ రకమైన సమస్యను డాక్టర్లు గైనకోమాస్టియా అని పిలుస్తారు. అబ్బాయిల్లో అంతులేని ఆత్మన్యూనతను తెచ్చిపెట్టే రొమ్ముల పెరుగుదలకు కారణాలను వివరిస్తున్నారు డాక్టర్. మగవాళ్ళలో మనం అత్యంత ఎక్కువగా రొమ్ముకు సంబంధించిన ప్రాబ్లమ్స్లో గైనకోమాస్టియా అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ గైనకోమాస్టియా అంటే ఏంటి? గైనకో అంటే ఆడవాళ్ళకు సంబంధించింది, మాస్టియా అంటే రొమ్ము. సో ఆడవాళ్ళకు ఉన్నట్టు రొమ్ము ఎప్పుడైతే మగవాళ్ళలో వస్తుందో దాన్ని మనం గైనకోమాస్టియా అని అంటాం. ఈ గైనకోమాస్టియా రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? ఇప్పుడు ఫిజియోలాజికల్ గైనకోమాస్టియా అనేది చూస్తాం. అంటే మగపిల్లలు ఎప్పుడైతే పుడతారో, పుట్టిన తర్వాత 2 నుంచి 3 వారాల వరకు వాళ్ళకి ఫిజియోలాజికల్ గైనకోమాస్టియా ఉంటుంది. ఎందుకు? తల్లి నుంచి ఆ ఎస్ట్రోజన్ అన్నది ప్లాసెంటా గుండా వాళ్ళకి చేరుతుంది కాబట్టి. రెండోది, 10 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి, మగపిల్లలకి ఫిజియోలాజికల్ గైనకోమాస్టియా అన్నది చూస్తాం. అయితే ఇది 1 నుంచి 1.5 సంవత్సరాల లోపల అది రిజాల్వ్ అయిపోతుంది, దానంతటదే రిజాల్వ్ అవుతుంది. దీనికి ఏం చేయాల్సిన పరిస్థితి రాదు. పెథాలజికల్ గైనకోమాస్టియా అంటే కొన్ని పర్టికులర్ డిసార్డర్స్ ఉండడం వల్ల గైనకోమాస్టియా వస్తుంది. వీటిలో ఉదాహరణలు హైపర్ థైరాయిడిజం, హైపోగోనాడిజం, లేదు కొన్ని రకాల క్యాన్సర్లు పిట్యూటరీలో, లివర్లో, లంగ్లో, కిడ్నీలో, అడ్రినల్స్లో క్యాన్సర్లు ఉంటే వాటి వల్ల కూడా గైనకోమాస్టియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో ముఖ్యమైన రీజన్ మాల్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా గైనకోమాస్టియా వస్తుంది. దాని తర్వాత ఇల్లిసిట్ డ్రగ్స్. ఇప్పుడు జిమ్లలో పోయి వర్కౌట్ చేద్దామని చాలామంది అనబలిక్ స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు, అది కూడా ఒక ముఖ్యమైన కారణం గైనకోమాస్టియా రావడానికి. దాని తర్వాత ఇల్లిసిట్ డ్రగ్స్, గాంజాయ్, హీరోయిన్, మరియానా ఇటువంటివన్నీ వాడే వాళ్ళల్లో గైనకోమాస్టియా ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా మనం తరచుగా రోజు వాడే మందుల వల్ల కూడా గైనకోమాస్టియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్ మెట్రోనిజోల్, ఆర్ బీపీకి వేసుకునే మెడిసిన్ ఆమ్లోడిపిన్, వెరాపమిల్, రెస్పిరిడోన్, లేదు కామన్గా వాడే యాంటీ అల్సర్ మందులు ఒమిప్రజోల్, లేదు సెడేషన్కి వాడే డైజిపమ్, వీటన్నిటి వల్ల గైనకోమాస్టియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇవి గైనకోమాస్టియా ఉన్నవాళ్ళు ఇవి తరచుగా వాడుతున్నట్టయితే వీటిని తగ్గించుకుంటే వీటి వాడకం గైనకోమాస్టియా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గైనకోమాస్టియా రావడానికి ఇదర్ ఒంట్లో టెస్టిస్ట్రోన్ లెవెల్ అయినా తగ్గాలి, లేతే నార్మల్ టెస్టిస్ట్రోన్ ఉంటే ఈస్ట్రోజన్ లెవెల్ అయినా పెరగాలి. ఇప్పుడు టెస్టిస్ట్రోన్ తగ్గడానికి ముఖ్యమైన కారణాలు మాల్ న్యూట్రిషన్, విటమిన్ డెఫిషియన్సీస్, లేదు హైపోగోనాడిజం ఉంది. మనం ప్రైమరీ హైపోగోనాడిజంలో టెస్టిస్ యొక్క సైజ్ తగ్గిపోయి దాని నుండి టెస్టిస్ట్రోన్ ఉత్పత్తి అన్నదే తక్కువగా ఉంటుంది. సెకండరీ హైపోగోనాడిజం, ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరియా అన్నది ఎక్కువ ఉంది, యురేమియా అసోసియేటెడ్ హైపోగోనాడిజం అన్నది చూస్తున్నాం. ఈ యూరియా ఎక్కువ ఉండడం వల్ల టెస్టిస్ యొక్క పనితనం తగ్గించేస్తుంది. సో వీళ్ళల్లో లో టెస్టిస్ట్రోన్ లెవెల్స్ ఉంటాయి. రెండోది, టెస్టిస్ట్రోన్ నార్మల్గా ఉండి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడానికి కారణాలు ఏంటి? మనం తీసుకునే ఫుడ్. ఇప్పుడు మనం తాగే పాలు ఎంత సేఫ్గా ఉన్నాయి, దాంట్లో ఎంత స్టీరాయిడ్ ఉంది మనకు తెలియదు. మనం తినే చికెన్, మటన్, దాంట్లో ఎంత స్టీరాయిడ్స్ ఉన్నాయో మనకు తెలియదు.
ఇంకోటి వాటర్ తాగుతున్నాం ప్లాస్టిక్ బాటిల్స్లోంచి, అందులో కూడా జీనోఎస్ట్రోజన్స్ ఉంటాయి. చాలామంది మగవాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు, ఆ ఆల్కహాల్లో ఫైటోఎస్ట్రోజన్స్ ఉంటాయి. సో మనం తీసుకునే ఫుడ్లో ఎంత ఎస్ట్రోజన్ ఉంది మనకు తెలియదు. సోయా రిలేటెడ్ ప్రోడక్ట్స్, టోఫు, ఇవన్నిటిలో ఎస్ట్రోజన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఆడవాళ్ళల్లో ఎస్ట్రోజన్ని ప్రాసెస్ చేసుకునే మెటబలిజం మెకానిజం ఉంటుంది, కానీ మగవాళ్ళు దే కెనాట్ ప్రాసెస్ ఎస్ట్రోజన్. దీనివల్ల యాక్చువల్లీ బరువు పెరగడము, రొమ్ము డెవలప్ చేసుకోవడం ఇవన్నీ అవుతున్నాయి. గైనకోమాస్టియా సాధారణ పరిస్థితికి భిన్నంగా అబ్బాయిలో కనిపించే ఈ రొమ్ముల పెరుగుదలను మైల్డ్, మోడరేట్, సివియర్ అని మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. కొంతమందిలో కేవలం కొవ్వు కణాలు పేరుకుపోవటం వల్ల రొమ్ములు పెరిగి ఉంటాయి. మరికొందరిలో మజిల్ హైపర్ట్రోఫీ అనే సమస్య కారణంగా ఛాతీ భాగంలో కండర కణజాలం ఎక్కువగా వృద్ధి చెంది ఉంటుంది. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా రొమ్ముల్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మందులతో పాటు లైపోసక్షన్ సాయంతో కొవ్వును తొలగించటం, అవసరమైతే మైనర్ సర్జరీలు చేయటం ద్వారా రొమ్ముల్ని తిరిగి యథాస్థితికి తీసుకువస్తారు. చాలామంది అడిగేది దీన్ని ఇట్లే వదిలేస్తే ఏమన్నా కష్టమా నష్టమా అని. అయితే ఈ గైనకోమాసియా అన్నది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ సైన్, అది మీకు బాడీలో ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది అని మీకు చూపిస్తూ ఉంది. అది ఎందుకు అవుతుంది అన్నది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లే వదిలేస్తే చెప్పాను కదండి 5 times ఎక్కువ క్యాన్సర్లోకి మారే ఛాన్సెస్ వీళ్ళల్లో ఉంటుంది. కాబట్టి దాన్ని వాచ్ఫుల్ అయి పెట్టినంతవరకు ప్రాబ్లం లేదు, రెగ్యులర్ చెకప్స్ ఉన్నంతవరకు ప్రాబ్లం లేదు. కానీ చాలామంది కాస్మెటిక్ రీజన్స్ వల్ల ఇప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళలేరు కాబట్టి దే వాంట్ టు గెట్ ఇట్ డన్. సో అట్లాంటప్పుడు చేంజ్ చేసుకోవడం బెటర్. అండ్ దీంట్లో ఏ గ్రేడ్లో ఏం ట్రీట్మెంట్ ఉంటుంది అంటే, గ్రేడ్ 1లో సాధారణంగా మనం సర్జరీ అడ్వైస్ చేయము. ఒక మంచి స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ని కలిసి ఫిట్నెస్ రెజిమెన్ అనేది వాళ్ళు ఇస్తారు, ఏం ఎక్సర్సైజులు చేయాలి చెప్తారు, అవి చేసి మంచి డైట్ హ్యాబిట్స్ ఉండి ఈస్ట్రోజన్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు గ్రేడ్ 2, గ్రేడ్ 3 గైనకోమాసియాలో సర్కమ్ ఏరియోలర్ ఇన్సిషన్ ఇచ్చి, అంటే ఏరియోలాకి స్కిన్కి మధ్యలో ఒక ఇన్సిషన్ ఇచ్చి ఒక చిన్న 2 centimeter ఇన్సిషన్ ఉండే మొత్తం బ్రెస్ట్ టిష్యూని అంతా కూడా తీసేయడం జరుగుతుంది. ఇది తర్వాత ఆపరేషన్ అయినట్టు కూడా ఎవరికి తెలియదు. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక చిన్న సక్షన్ డ్రైన్ లాంటిది అమర్చుకొని ప్రెషర్ డ్రెస్సింగ్ అనేది 4 to 6 weeks ఇస్తాం. ఈ సక్షన్ డ్రైన్ అనేది 3 to 4 రోజుల వరకు ఎప్పుడైతే డ్రైన్ రావడం ఆగిపోతుందో దాన్ని తీసేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ బ్రెస్ట్ టిష్యూతో పాటు కొవ్వు కూడా ఉంటుంది. కొవ్వు అన్నది రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ లాగా బిహేవ్ చేస్తుంది. అండ్ ఈ గ్రావిటీ బేస్ కలెక్షన్ కింది వైపుకి వచ్చి చాలామందిలో ఒక క్రేటర్ లాంటి డిఫార్మిటీ రావచ్చు. ఎందుకంటే ఈ లిక్విడ్ లాగా మారిన ఫ్యాట్ కిందికి వచ్చి అది లేటర్ ఆన్ అది సాలిడిఫై అయిపోతుంది. సో అందుకే సక్షన్ డ్రైన్ తొందరపడి మేము తీయము. ఒకవేళ తీయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రెషర్ డ్రెస్సింగ్ ఖచ్చితంగా 4 to 5 weeks దాకా కూడా ఇస్తాం. ఒకవేళ ఇవన్నీ చేసినా కానీ కలెక్షన్ లాగా వచ్చి ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది అన్నప్పుడు సింపుల్ టెక్నిక్స్, ఫింగర్ రోలింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాం. అవి చేసుకుంటూ ఉంటే ఈ ఫ్యాట్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి రేపొద్దున ఏం తెలియకుండా ఈజీగా ఉంటుంది. గ్రేడ్ 4లో ఉండి ఫుల్లీ డెవలప్ బ్రెస్ట్ లాగా ఉన్నప్పుడు సబ్ మెమరీ ఇన్సిషన్ ఇస్తాం. ఒక కొంచెం పెద్ద ఇన్సిషన్ ఇచ్చి రొమ్ము కింది భాగంలో ఆ బ్రెస్ట్ అంతా తీసేసి మళ్ళీ సేమ్ సక్షన్ డ్రైన్ వేసుకొని కనబడకుండా రిపేర్ చేసేస్తాం. కంగారు పడాల్సిన సర్జరీ కాదు, కాకపోతే దీన్ని అశ్రద్ధ చేయాల్సినంత చిన్నది కాదు. అబ్బాయిలో రొమ్ముల్ని తొలగించేందుకు సంప్రదాయక పద్ధతిలో లైపోసక్షన్ లేదా సర్జరీ చేసినప్పుడు చాలామందిలో ఛాతీ భాగంలో మచ్చలు మిగిలిపోవటం, చర్మం తిత్తులాగా కిందకు వేలాడుతూ ఉండటం, రొమ్ముల కింద ముడతలు అలాగే ఉండిపోవటం, కొయ్యకండలు పెరగటం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది. అయితే ఇటీవలి కాలంలో డాక్టర్లు చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండా మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో ప్రత్యేకమైన టెక్నిక్లను పాటిస్తూ సర్జరీలు చేయటం వల్ల మచ్చలు, ముడతలు, కీలాయిడ్ల వంటి సమస్యలకు దాదాపుగా తెరపడింది. ఇప్పుడు సన్షైన్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. మొబైల్ ఫోన్లతో రేడియేషన్ ముప్పు ఉందో లేదో ఇప్పటిదాకా ఖచ్చితంగా నిర్ధారణ కాలేదు. కానీ స్మార్ట్ ఫోన్ల శకం మొదలయ్యాక కళ్లకు మాత్రం సమస్యలు బాగా పెరిగాయని చెబుతున్నారు పరిశోధకులు. స్మార్ట్ ఫోన్లు ఊహించిన దానికంటే కళ్లకు ఎక్కువే చేటు చేస్తున్నట్లు, ముఖ్యంగా కళ్లను పొడిబారిపోయేలా చేస్తున్నట్లు బ్రిటన్ పరిశోధకులు ఒక తాజా అధ్యయనంలో గుర్తించారు. బ్రిటన్లోని బయోమెడికల్ సెంటర్కు చెందిన పరిశోధకులు 7 to 12 మధ్య వయసు ఉన్న పిల్లలపై పరిశోధన జరిపినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సగటున 3 గంటలకు పైగా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న పిల్లల్లో
డ్రై ఐ డిసీజ్ కనిపిస్తున్నట్లు తేలింది. డ్రై ఐ డిసీజ్లో కళ్ళలో తడి ఇంకిపోతుంది, కళ్ళు ఎర్రగా మారుతాయి, కొన్నిసార్లు వాపు దురదలు కూడా రావచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ను పక్కన పెట్టాక చాలామందిలో డ్రై ఐ డిసీజ్ లక్షణాలు కూడా తగ్గుముఖం పట్టినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పిల్లల్ని స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారకుండా చూడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. జలుబు చేయకపోయినా మనలో కొంతమందికి ఎప్పుడూ ముక్కులో బెరడా పెట్టినట్టుగా ఉంటుంది. ముక్కును పట్టుకుంటే నొప్పిగా ఉందని చెబుతుంటారు. ఇక తల కిందకు దించినప్పుడల్లా తలనొప్పితో పాటు కనుబొమ్మలు రెండూ జివ్వుమని లాగేస్తూ ఉంటాయి. ముక్కు నుంచి గొంతులోకి కఫం అంతా జారుతున్నట్లుగా ఉంటుంది. ఈ రకమైన లక్షణాలు కనిపిస్తుంటే సైనసైటిస్గా అనుమానించాలి. రోజువారీ జీవితాన్ని దుర్భరంగా మార్చే సైనసైటిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సైనసైటిస్ అంటే మనకు నార్మల్గా ఉన్న సైనస్ గదులలో ఇన్ఫెక్షన్ రావడాన్ని సైనసైటిస్ అంటాం. ఇవి సైనసెస్ అనేటి ఎయిర్ రూమ్ లాంటివి అన్నమాట, గాలి గదులు. ఇవి ఉండటం వల్ల మనకు లైట్ హెడెడ్, లైట్గా ఉంటుంది, హెడ్ హెవీగా ఉండకుండా మనకు నార్మల్గా దేవుడు అలా ఇచ్చాడనమాట. ఇందులో గాలి తప్పించి వేరే ఇన్ఫెక్షన్, ఫ్లూయిడ్ ఉన్నా, పస్ ఉన్నా, ఎలాంటి పాలిప్స్ అబ్నార్మల్ టిష్యూ ఉన్నా మనకు సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సైనసైటిస్ వచ్చిన పేషెంట్స్ యూజువల్గా రెండు రకాలు ఉంటారండి. ఒకటేమో అక్యూట్ సైనసైటిస్ అంటాము. ఈ అక్యూట్ సైనసైటిస్లో లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, ముట్టు అంతా బ్లాక్ అయినట్టు ఉంటుంది, ముట్టు కారుతూ ఉంటుంది, చీమిడి పల్చగా హెవీగా వస్తుంటుంది, తల చాలా భారంగా ఉంటుంది. ఈ సింప్టమ్స్ అన్నీ కూడా ఈవెన్ సింపుల్ కోల్డ్లో కూడా రావచ్చు. బట్ సైనసైటిస్లో ఆ సింపుల్ కోల్డ్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కన్నా ఎక్కువ వస్తాయి, సివియారిటీ పెరుగుతుంది. అలాగే క్రానిక్ సైనసైటిస్ అంటే దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్ని సేమ్ సింప్టమ్స్ తక్కువ తీవ్రంగా ఉంటాయి. అంటే జ్వరం వస్తుంది, తలం భారంగా ఉంటుంది, ముట్టు బ్లాక్ ఉంటుంది, ముట్టులో కారటము అన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ సింప్టమ్స్ చాలా తక్కువ రేంజ్లో. మందులతో సైనసైటిస్, అక్యూట్ సైనసైటిస్ని మనము మందులతో 100% తగ్గించవచ్చు. కరెక్ట్గా ఒక 1 week to 10 days యాంటీబయాటిక్స్ అండ్ అదర్ సపోర్టివ్ ట్రీట్మెంట్ వాడితే ఈ అక్యూట్ సైనసైటిస్ అనేది తగ్గుతుంది. బట్ ఇదే అక్యూట్ సైనసైటిస్ మళ్ళీ మళ్ళీ వచ్చి మన క్రానిక్ సైనసైటిస్ దీర్ఘకాలిక సైనస్ లాగా మారితే మాత్రము అప్పుడు కంపల్సరీ మీరు ఇఎన్టీ డాక్టర్ని చూపించుకొని ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు గడ్డలు అడ్డం పడితే గుండెపోటు ముంచుకొస్తుంది, ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది, దాని పేరు డీవీటీ, డీప్ వీన్ థ్రాంబోసిస్గా పిలిచే. ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వు గడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లలోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి రక్త ప్రవాహంలోకి కలిసి ఆపై ఊపిరితిత్తుల్లో కూడా చేరుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మొత్తంగా ఆరోగ్యమే విషమంగా మారుతుంటుంది. ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టే డీవీటీ జబ్బు గురించి డాక్టర్ నుండి ఇప్పుడు తెలుసుకుందాం. డీవీటీ అంటే ఏంటి? డీవీటీ అనగా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాము. ఇప్పుడు మన కాళ్ళల్లో రక్తనాళాలు, కాలు నుంచి గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలను వెయిన్స్ అంటాం. అందులో ఒక సూపర్ఫిషియల్ వెయిన్స్, డీప్ వెయిన్స్ అంటాం. సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే మన చర్మం కింద ఉండే వెయిన్స్, అదే డీప్ వెయిన్స్ అంటే కండరాల లోపల ఉన్న రక్తనాళాలు. ఆ వెయిన్స్ సంబంధించిన గడ్డలుగా కానీ అదే అంటే క్లాట్స్ అవ్వటం కానీ దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం మనం. రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఎందుకు వస్తాయి? డీవీటీ కాజెస్ వచ్చేవరకే చాలా కారణాలు ఉంటాయి. ఇందులో మనకేంటంటే ఫస్ట్గా వచ్చేది స్టేసిస్. స్టేసిస్ అంటే రక్తం సక్రమంగా హార్ట్కి చేరకపోవటం. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పేషెంట్ ఏదన్నా బాగా ఆపరేషన్ అయిన పేషెంట్స్లో కానీ, లేకపోతే ఆపరేషన్ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్స్లో కానీ, లేకపోతే కాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్ అడ్మిషన్ అయిన పేషెంట్స్లో కానీ, వీళ్ళల్లో ఏంటంటే కాళ్ళల్లో కదలిక లేకపోవటం వల్ల గడ్డలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి వచ్చి రక్త నాళాలకి దెబ్బ తగిలితే, అంటే ట్రామా అంటాం. అంటే ఇప్పుడు పేషెంట్కి ఎవరికైనా కాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు, రక్తనాళాలకు కూడా దెబ్బలు తగిలినప్పుడు క్లాట్స్ ఫామ్ అవుతాయి. అలాగే కాకుండా రక్తనాళాల్లో రక్తం చిక్కబడటం, అంటే విస్కాసిటీ పెరగటం అంటాం. ఇవి వంశపారంపరంగా వచ్చే జబ్బులు కొన్ని ఉన్నాయి. ప్రోటీన్ సి, ప్రోటీనేస్ డెఫిషియన్సీ కానీ, లేకపోతే హెరిడిటీకి సంబంధించిన యాంటీథ్రాంబిన్, తర్వాత ఫ్యాక్టర్ ఫైవ్ లెడెన్స్ సంబంధించినవి, ఇవి కొన్ని మిగతా కారణాలు. ఈ మూడు వాటి వల్ల ఒకటి గడ్డలు కట్టడం వల్ల
రక్తనాళాల్లో దెబ్బ తగలటం వల్ల, ఇంకొకటి బెడ్ రెస్ట్ తీసుకోవటం ఎక్కువ, దీనివల్ల డివిటీ వస్తుందండి. కాళ్లలోనే రక్తపు గడ్డలు ఎందుకు ఎక్కువ? ఇప్పుడు మనకి చేతుల్లో కూడా డివిటీ వస్తుందండి, కానీ కాళ్ళల్లో ఎక్కువ శాతం వస్తుంది. ఎందుకనగా ఏంటంటే కాళ్ళ నుంచి రక్తం గుండెకి వెళ్ళాలంటే అగేనెస్ట్ ద గ్రావిటీ పనిచేయాలి. దానికి ఏంటంటే మన పిక్కలు కూడా ఉపయోగపడతాయి. మనము పిక్కలు ఏంటంటే పెరిఫరల్ హార్ట్స్ అంటాం, అవి పంప్ చేయటం వల్ల కూడా రక్తం పైకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా లాంగ్ భాగము మనం రక్తం కింద నుంచి పైకి వెళ్ళటం వల్ల ఏంటంటే స్టేసిస్ అనేది ఎక్కువ కాళ్ళలోనే ఉంటుంది, కాబట్టి దానివల్ల కాళ్ళలో ఎక్కువ శాతం మనం డీబీటీ చూస్తాం. డీబీటీ జబ్బు ఎందుకు ప్రమాదకరం? డీబీటీ ఎందుకు ప్రమాదకరం అంటే, ఒకటి, ముందుగా కాళ్ళల్లో వస్తుంది. కాళ్ళల్లో వచ్చినప్పుడు మనము ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుద్దంటే, చాలా వరకు ఒక 50% వరకు ఇబ్బందికరం లేనివంటి క్లాట్స్ కాళ్ళ నుంచి గుండె ద్వారా లంగ్స్కి వెళ్తుంది. అది లంగ్స్లో బ్లాక్ చేయటం వల్ల ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి పల్మనరీ ఎంబోలిజం అంటాము. ఇది చాలామందికి ఇబ్బందికరం లేకుండా పల్మనరీ ఎంబోలిజం ఉంటుంది, కానీ ఏంటంటే 5-10% పేషెంట్స్లో ఏంటంటే చాలా ఇబ్బందికరంగా మారి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చాలా పేషెంట్ చాలా 6 stage వెళ్తాడండి. ఇప్పుడు ఈ పల్మనరీ ఎంబోలిజమే కాకుండా, ఇప్పుడు పేషెంట్కి డీవీటీ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఫ్యూచర్లో 2-3 సంవత్సరాల తర్వాత పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాము. ఆ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ వచ్చే కారణం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంటే కాళ్ళు వాపులు రావటం కానీ, కాళ్ళలో గాయాలు అవటం కానీ, నలుపులు అవటం కానీ, లేకపోతే చర్మం కింద రక్తనాళాలు ఉబ్బి వారికోజ్ వేయించవటం కానీ, ఇవన్నీ వస్తాయి. దీనివల్ల ఏంటంటే డీవీటీ ఇమీడియట్గా మనము పసిగట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. డీవీటీ జబ్బుని ఎలా నిర్ధారించుకుంటారు? పేషెంట్ మనకి కాళ్ళ వాపుతో వచ్చి మనం ఇమీడియట్గా మనం డీవీటీ అనుకుని డౌట్ ఉంటే మనము ఫస్ట్ అల్ట్రాసౌండ్ డాప్లర్ టెస్ట్ చేయించుకోవాలి. డాప్లర్ టెస్ట్ ద్వారా 99% ఆఫ్ పేషెంట్స్లో మనకి డీవీటీ తెలిసిపోతుంది. తర్వాత కొంతమంది వయసు పెరిగిన వాళ్ళల్లో డాప్లర్ టెస్ట్తో పాటు సిటీ వినోగ్రామ్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే ఎంతవరకు ఎక్స్టెన్షన్ ఉంది మనకి, అంటే రక్తం ఎంతవరకు గడ్డలగట్టింది, కాళ్ళల్లోనేనా లేకపోతే అది పై వరకు వెళ్ళి పొట్టభాగం వరకు గడ్డలగట్టిందా లేదో చూసుకోవడానికి ఈ టెస్టులు చేయించుకోవాలి. ఈ 2 టెస్టులు ఇంపార్టెంట్. దీనివల్ల మనకి ఎంత ఎక్స్టెంటు, ఎంత శాతం డీవీటీ వచ్చిందో తెలుస్తుందండి. ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో లంగ్స్కి రక్తం గడ్డలు చేరినాయా లేదా కనుక్కోవడానికి సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ అని ఉంటుంది, అది కూడా చేయించుకోవాలి. అది చేయించుకుంటే మనకి ఏంటంటే ఎంత శాతం బ్లాక్ అయినా ఏంటో తెలుస్తుంది, దాన్ని బట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాళ్లలో రక్తపు గడ్డలకు చికిత్స ఎలా ఉంటుంది? డీవీటీ ఇంతకు ముందు వరకు ఏం చేసాయంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ల ద్వారా, ట్యాబ్లెట్స్ల ద్వారా ట్రీట్ చేసేవాళ్ళు. అంటే ఎలా అంటే, ఇప్పుడు పేషెంట్కి డీవీటీ వచ్చిన తర్వాత ఒక రకమైన ట్రీట్మెంట్ కన్వెన్షనల్గా ఇంతకు ముందున్న ట్రీట్మెంట్ ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ ఇవ్వటం వల్ల మళ్ళీ డీవీటీ రాకుండా ఉంటుంది, ఇప్పుడు ఉన్న క్లాటు శాతం పెరగకుండా ఉంటుంది. ఇది ఇంతకు ముందు ఇచ్చిన ట్రీట్మెంట్ అండి. తర్వాత దాన్ని 3-6 నెలల వరకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ద కాజెస్ దేనివల్ల వచ్చిందంట. అలా కాకుండా ఇప్పుడు మోడర్న్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఒక సన్న ఇంజెక్షన్ ద్వారా, సన్న ట్యూబ్ ద్వారా, అంటే క్యాథెటర్ డైరెక్టెడ్ థ్రాంబోలైసిస్ అని ఉంటుంది, అది కరిగించడం వల్ల మనకి ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ప్రోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అని నాకు అందా చెప్పాను కదండి, ఫ్యూచర్లో వచ్చే కాలు వాపులు కానీ, నలుపులు కానీ, వారికోజ్ వెయిన్స్ కానీ, అవి రాకుండా ఉండటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పేషెంట్కి ఇమీడియట్ రిలీఫ్. ఇప్పుడు క్లాట్ కరిగియటం వల్ల ఏంటంటే పేషెంట్ ఇమీడియట్గా వాపులు తగ్గటం, తర్వాత వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, తర్వాత ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లం రాకుండా ఉంటాయండి. డీవీటీ జబ్బును నివారించుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా డీవీటీని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఏ పేషెంట్ అయినా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఏదైనా సిక్ కండిషన్లో, అంటే ఇన్ఫెక్షన్లకు కానీ, సర్జరీ కోసం కానీ, సర్జరీ తర్వాత కోసం కానీ, మనం ఏంటంటే ప్రొఫైలాక్టిక్ యాంటీకోగులేషన్ ఇవ్వాలి. అనగా ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాలి. పేషెంట్కి సరైన మోతాదులో బ్లడ్ థిన్నర్స్ ఇస్తే పేషెంట్ మొబిలైజ్ అయ్యేంతవరకు ఆ బ్లడ్ థిన్నర్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ మనం డెఫినెట్గా నివారిస్తాము. అది చేయటం వల్ల పేషెంట్ డీవీటీ రాకుండా ఉంటుంది. అలాగే కాకుండా ఇప్పుడు పేషెంట్స్కి ఈ బ్లడ్ థిన్నర్స్ ఇవ్వని వాళ్ళకి కాఫ్ పంప్స్ ఉంటాయి. సర్జరీ చేసిన వెంటనే కాఫ్ పంప్స్ కనెక్ట్ చేస్తాము. అదేంటంటే ఆటోమేటిక్గా మనం కాఫ్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీనస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. దానివల్ల డీవీటీ ప్రివెన్షన్ కూడా చేయొచ్చు అండి. ఈ డీవీటీని త్వరగా పసిగట్టి రాకుండా ఉంటే చాలా మంచిది. వచ్చిన తర్వాత త్వరగా పసిగట్టి దీన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత ఇమీడియట్గా వచ్చే పల్మనరీ ఎంబోలిజం కూడా మనం ప్రివెంట్ చేయొచ్చండి. కాళ్లలో ఏర్పడే రక్తపు గడ్డల విషయంలో అప్రమత్తతే మనకు రక్షణ కవచం. సకాలంలో డీవీటీని గుర్తించి తగిన చికిత్సను తీసుకోగలిగితే చాలు, రక్తపు గడ్డల్ని చాలా తేలిగ్గా కరిగించుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం.
అధిక రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు నిత్యం బీట్రూట్ రసాన్ని తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. బీట్రూట్లోని రసాయనాలు రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@ETV.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.